అందరికీ నమస్కారం అండి. సాధారణంగా మనకి కొన్ని కొన్ని కాళ్ళల్లో మొహం మీద గడ్డలు లాంటివి మనం చూస్తూ ఉంటాం. మొహం మీద గడ్డలు లాంటివి వచ్చినప్పుడు వాటిని మనం ఒత్తితే కొంచెం కోడికి నొప్పిగా ఉంటుంది, ఆ వచ్చినటువంటి గడ్డ మనం ఒత్తినప్పుడు. సో ఇలాగ ఆ వచ్చినటువంటి గడ్డ కనుక నొప్పిగా ఉన్నప్పుడు మన హోమియోపతిలో ఉండేటువంటి హెపార్ సల్ఫ్ 200 పొటెన్షియల్ డైల్యూషన్ తీసుకొని ఉదయం సాయంత్రం కంటిన్యూగా ఒక 5-6 రోజుల పాటు వేసుకుంటే ఆ గడ్డ నొప్పి తగ్గుతుంది, దాంతోపాటు కొంచెం ఆ గడ్డ కూడా లాగేస్తూ ఉంటుంది. అండ్ నిన్న ఒక వీడియో చేశాను నేను మసూచి గురించి. సో ఆ మసూచి అనేది ఒకదాని నుంచి ఒకదాన్ని స్ప్రెడ్ అవ్వకుండా మెడిసిన్ కూడా ఒకటి ఉంది. అది ఏంటి అంటే మన హోమియోపతిలో ఉండేటువంటి మార్బులినం 200 పొటెన్షియల్ డైల్యూషన్ తీసుకొని ఎఫెక్ట్ అయిన వాటితో తిరిగేటువంటి కోడిపిల్ల, అంటే వచ్చినట్టు తిరుగుతూ చూసారా రాని కోడిపిల్లలు, వాటి వరకు ఉదయం సాయంత్రం 2-2 చొక్కలు చొప్పున ఒక 4 రోజుల పాటు వేసుకుంటే వాటిల్లో ఆ కంప్లైంట్ అనేది రావడానికి తక్కువ అవకాశం ఉంటుంది. ఫర్ సపోజ్ 10 కోడిపిల్లలు 2 కోడిపిల్లలకు వచ్చింది, మిగిలిన 8 కోడిపిల్లలకి రాలేదు. మీరు ఆ రానటువంటి 8 కోడిపిల్లలకి ఆ మార్బులినం అనే మెడిసిన్ 200 పొటెన్షియల్ డైల్యూషన్ తీసుకొని ఉదయం సాయంత్రం వేశారనుకోండి, ఆ 8 పిల్లల్లో 3-4 పిల్లలకు మాత్రమే సోకటానికి అవకాశం ఉంటుంది, మిగిలిన సర్వైవ్ అయిపోతాయి. అదే మీరు మార్బులైన వాడలేదు అనుకోండి, ఆ 8 పిల్లల్లో 8 రావచ్చు లేకపోతే 7 రావచ్చు, చెప్పలేము. కాకపోతే ముందు జాగ్రత్త అనేది ముఖ్యం ఇక్కడ. అండ్ ఎప్పుడైనా కానీ మెడిసిన్ వీడియోస్ చూసేటప్పుడు మీ కళ్ళు ఎట్టి పరిస్థితిలో పనిచేయకూడదు, ఆ విషయం గుర్తుంచుకోవాలి. అప్పుడు మాత్రమే అక్కడ ఏమి చెప్తున్నారనేది మీ మైండ్లోకి వస్తుంది. మీకు అక్కడ కోళ్ళు కనబడుతుంది అనుకోండి, ఆటోమేటిక్గా మనిషి ఏదైతే చూడాలనుకుంటాడో అది చూస్తూ ఉంటాడు, కాబట్టి వెళ్ళాల్సిన ఒక టాపిక్ మైండ్లోకి వెళ్దాం. కాబట్టి నేను కోళ్ళు వీడియోలు పెట్టను. మ్యాక్సిమం వెళ్ళినంత వరకు ట్రీట్మెంట్ వీడియోస్లో మీరు వీడియో చూడటం అనేది ఇగ్నోర్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కోడి వ్యూ అనేది మీ మైండ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రాబ్లం అనేది మీరు తొందరగా ఆ చెప్పిన పాయింట్ మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు, తొందరగా మీ మైండ్లోకి వస్తుంది. కాబట్టి ఎక్కడి నుంచైనా కానీ వీడియో కోసం టెంపర్లాడటం అయితే తగ్గిస్తారని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.